మీరాబాయి చాను ఒలింపిక్స్ లో భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. భారత మెడలో పథకం వేయడమే టార్గెట్ గా బరువులెత్తబోతోంది. గత ఒలింపిక్స్ తో పోల్చితే ఈసారి మెరుగైన పథకం సాధించాలనే పట్టుదలతో ఉంది. టోక్యో ఒలింపిక్స్ లో పెద్దగా అంచనాలు లేకుండానే మీరాబాయి చాను బరిలో దిగింది. 49 కిలోల విభాగంలో పోటీ పడింది. టోక్యోలో భారత జెండాను రెపరెపలాడించింది. రజత పథకంలో ఔరా అనిపించింది. అందరి చూపును తన వైపుకు మణిపురి వెయిట్ లిఫ్టర్ తిప్పుకుంది. నిజానికి వెయిట్ లిఫ్టింగ్ లో భారత్పై పెద్దగా అంచనాలు ఉండవు. 24 సంవత్సరాల క్రితం అంటే 2000వ సంవత్సరంలో తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరి మాత్రం చరిత్ర సృష్టించింది. సిడ్నీ ఆతిథ్యం ఇచ్చిన ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో వెయిటింగ్ తప్పలేదు. 2016లో మీరాబాయి చాను తొలిసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. కానీ రియోలో తనదైన ముద్ర వేయలేకపోయింది. ఇవెన్నో కంప్లీట్ చేయడంలో ఫెయిల్ అయింది. 3 ప్రయత్నాల్లోనూ విఫలమైంది. ఆ తర్వాత మరింత కసితో ఒలింపిక్స్ కు ప్రిపేర్ అయింది. 2020 ఒలింపిక్స్ కు భారత్ నుంచి అర్హత సాధించిన ఏకైక వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానునే. అయితే టోక్యో దద్దరిల్లిపోయేలా అద్భుతంగా రాణించింది. స్నాచ్ లో తొలి ప్రయత్నంలో 84 కిలోల బరువెత్తింది. 2వ ప్రయత్నంలో 87 కిలోలను అలవోకగా ఎత్తేసింది. 3వ ప్రయత్నంలో 89 కిలోలు ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జరిక్ లో తొలి ప్రయత్నంలో 110 కిలోల బరువు ఎత్తడంలో సక్సెస్ అయింది. ఆ తర్వాత 115 కిలోలను ఎత్తేసింది. 117 కిలోల బరువు ఎత్తేందుకు ప్రయత్నించినా విఫలమైంది. మొత్తంగా టోక్యో ఈవెంట్ లో 202 కిలోల మార్కును టచ్ చేసింది. సరికొత్త చరిత్ర సృష్టించింది. రజతం సాధించిన తొలి భారత వెయిట్ లిఫ్టర్ గా రికార్డుల్లోకి ఎక్కింది. ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించాక మీరాబాయి చానును ఫిట్నెస్ సమస్యలు వెంటాడాయి. అయినా పట్టుదలతో రికవరీ అయింది. పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. 2022లో కామన్వెల్త్ గేమ్స్ లో 49 కిలోల విభాగంలో బరిలో దిగి స్వర్ణ పతకం అందుకుంది. 2022లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ లో రజతం సొంతం చేసుకుంది. ఈ ఏడాది థాయిలాండ్ లో జరిగిన ప్రపంచ కప్ లో 12వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే 29 సంవత్సరాల మీరాబాయి చాను ఈసారి మరింత మెరుగ్గా రాణిస్తుందనే అంచనాలున్నాయి. పథకం రంగును మార్చితే సరికొత్త చరిత్రను సృష్టించే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కెరియర్ 3వ ఒలింపిక్స్ లో మీరాబాయి ప్రదర్శనపై అందరి ఫోకస్ పడుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.